అసలు సంతానలేమి సమస్య అంటే ముఖ్యంగా ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఒకసారి వివరించి చెప్పండి. యా ష్యూర్. సంతానలేమి అంటే సాధారణంగా మనం చూస్తే కనుక పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం కానీ అంతకు మించి వైవాహిక జీవితం గడిపిన తర్వాత కూడా వాళ్ళకు పిల్లలు పుట్టకపోతే దాన్ని మనం సంతానలేమి లేదా ఇన్ఫర్టిలిటీ కిందికి తీసుకోవచ్చు. అయితే ఇన్ఫర్టిలిటీ అనేది సాధారణంగా ప్రైమరీ లేదా సెకండరీగా ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు వాళ్ళకి అంటే ఆ యువతి ఏ రకంగా కూడా పిల్లల్ని అంతకుముందు కనకపోవడం లేదా గర్భం దాల్చకపోవడం, ఇది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే సాధారణంగా అయితే ఒకసారి పిల్లల్ని కనడం కానీ ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు మళ్ళీ కన్సీవ్ చేయాలనుకున్నప్పుడు పిల్లల్ని కనలేకపోవడం. దీనికి రకరకాలుగా కారణాలు ఉంటాయి. మేల్స్లో అండ్ ఫీమేల్స్లో రకరకాల కారణాలు అనేవి కనబడతాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న తరంలో మనకి మగవారిలో ఎలాంటి సంతానలేమి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, అలాగే ఆడవారిలో ఎందువల్ల, కారణాలు ఏంటి అసలు మగవారిలోనూ ఆడవారిలోనూ? మగవాళ్ళలో సాధారణంగా చూస్తే కనుక ఎక్కువ మనము వ్యసనాలవి ఎక్కువగా కారణాలు చూసుకోవచ్చు. అంటే టొబాకో చూయింగ్ అబ్యూస్ కానీ ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఎక్కువగా ప్రైమరీ కాజ్లా కనబడుతూ ఉంటుంది. లేకపోతే ఏదైనా అన్ట్రీటెడ్ ఎస్టీడీస్ కానీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ట్రీట్ కాకుండా ఉండిపోతే కనుక దానివల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తగ్గడం, క్వాలిటీ తగ్గడం అనేది కనబడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎజాక్యులేటరీ డక్ట్స్ ఎక్కడైనా బ్లాక్ అవుతాయి, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మ్యూకస్ ప్లగ్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ వారికోజీల్ వల్ల కానీ ఇలాంటి ఏ కారణాల వల్ల అయినా మగవాళ్ళల్లో సాధారణంగా మనము ఇన్ఫర్టిలిటీ చూస్తాం. చాలాసార్లు మనం చూసినప్పుడు ఈ ట్యూబర్క్లోసిస్ కూడా కొన్నిసార్లు టెస్టిస్కి పాకుతుంది. సో ట్యూబర్క్లోసిస్ కూడా ఇండియాలో ప్రివైలెంట్గా ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ ది టీబీ కూడా మనం ఎక్కువగా మగవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళలో చూస్తే కనుక ఈ కాలంలో 13 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయినటువంటి అమ్మాయిల దగ్గర నుంచి కూడా 40 ఏళ్ల వరకు కూడా మనం ఎక్కువ చూస్తున్నది పీసీఓడి లేదా ఇర్రెగ్యులర్ హార్మోన్స్ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్. వీటి వల్ల ఏమవుతుంది అంటే సాధారణంగా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, దానివల్ల వచ్చినటువంటి ఒబేసిటీ కానీ అంటే వెయిట్ ఎక్కువగా పెరగడం కానీ లేదా అవాంఛిత రోమాలు కానీ లేకపోతే ఓవేరియన్ సిస్ట్లు ఉండడం వల్ల కానీ దానివల్ల వచ్చిన హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు కన్సీవ్ కావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకో కారణం చూసుకుంటే కనుక ఇది కంజెనిటల్ కారణం అంటే పుట్టుకతో వచ్చినటువంటి గర్భకోశ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. అంటే వాళ్ళకి సెప్టేట్ యూట్రస్ అంటే యూట్రస్ మధ్యలో ఒక చర్మం లాగా కానీ ఏదైనా ఒక లేయర్ ఉండడము, దానివల్ల కన్సీవ్ కాలేకపోవడము, తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడము, ఇది కూడా సాధారణంగా మన ఇండియాలో ప్రివలెంట్గా చూసేది ట్యూబర్క్లోసిస్ వల్లనే చూస్తున్నాము. లేదా ఏదైనా గొనోరల్ ఇన్ఫెక్షన్ అంటే స్టడీస్ ఇంతకుముందు ఉండడం వల్ల వాటి వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ లేదా అంతకుముందు మాకు పిల్లలు అవసరం లేదు అని అనుకుని ఏదైనా ఎంటీపీస్ కానీ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ చేయించుకోవడం వల్ల లేదా పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండడం వల్ల వాటి వల్ల వచ్చినటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్తో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే డాక్టర్ కౌముది గారు, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే ముందుగా ఎప్పుడైతే మీరు చెప్పారో అంటే మనకి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుండి యంగ్ జనరేషన్లో 13-14 ఇయర్స్ అమ్మాయిలకు పీరియడ్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నప్పుడు కరెక్ట్గా రాకపోతున్నప్పుడే అప్పుడే కనుక మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫర్టిలిటీని మనం తగ్గించి నివారించుకోవచ్చా పూర్తిగా? తప్పకుండా అండి. ఇది యాక్చువల్గా అంటే ఎప్పుడైనా కూడా మొదట్లోనే దేనికైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రాబ్లంకైనా కూడా ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ కానీ దానివల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక ఆడవాళ్ళలో వచ్చే పీసీఓడి ప్రాబ్లం, ఇది ఓన్లీ మనం ఏమనుకుంటామంటే రెగ్యులర్గా పీరియడ్స్ రావు, ఆడపిల్లలు ముఖ్యంగా చదువులకి కాలేజీలకి వెళ్ళే పిల్లలు ఎంత పీరియడ్స్ రాకపోతే అంత బాగుండు అని అనుకుంటారు సాధారణంగా. దేనికంటే వాళ్ళకు ఉండే సెకండరీ ప్రాబ్లమ్స్ కాలేజీకి వెళ్ళలేకపోవడం కానీ నొప్పి కానీ డిస్మెనోరియా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే వాటి నుంచి అమ్మ మాకు రిలీఫ్ దొరికింది అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎప్పుడైనా కూడా ఏదైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేదా వాళ్ళకి అనవసరంగా ఏదైనా అవాంఛిత రోమాలు పెరుగుతున్న బాడీ మొహం పైన కానీ శరీరం పైన కానీ తర్వాత పొట్ట చుట్టూ ఎక్కువ వెయిట్ పెరుగుతూ ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళు ఒక హార్మోనల్ ఎస్సే చేయించుకోవడం మంచిది. దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి తగినటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించి
ఎందువల్ల వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయో చూసి, ముఖ్యంగా ఈ ఒవేరియన్ సిస్ట్ అయితే చాలా మొండిగా ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు వెయిట్ తగ్గాలని అనుకుంటారు పిల్లలు, చాలా కష్టపడతారు కానీ వెయిట్ తగ్గలేరు. ఎందుకంటే ఆ జబ్బు యొక్క లక్షణమే అది. అందుకని కొంచెం స్ట్రిక్ట్ డైట్ రెజీమ్, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కానీ వాటితో పాటు మందులు కూడా వాడితే డాక్టర్ యొక్క కన్సర్న్లలో ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు పెళ్ళైన తర్వాత వచ్చే ఇన్ఫర్టిలిటీని మొదట్లోనే మనం తీసేయవచ్చు.